సరే, వీటిని లాకర్లోనే పెట్టు, నేను అడిగినప్పుడు ఇవ్వు. సరే. ఏం కావాలి రిషి? పేపర్స్ ఇక్కడికి ఎలా వచ్చాయి మామ్? ఇక్కడికి రావడం ఏంటి? అవి మొదటి నుంచి ఇక్కడేగా ఉన్నాయి. మొన్న నేను డాడ్ వెతికినప్పుడు దొరకలేదు. నీకు మీ నాన్నకి కన్ను మిన్ను కనబడడం మానేసి చాలా కాలం అయింది. ఏంటి? నీకు అర్థం కాదులే, వెళ్ళు. ఏం లేదురా, అక్కని వాళ్ళ ఇంట్లో దింపేశావా? దింపేశా. తను 4 రోజులు ఇంట్లో లేదు కదా, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమైనా అన్నారా? ఆవిడ్ని ఎవరేమంటారమ్మా? చూడగానే అందరూ హ్యాపీగా రిసీవ్ చేసుకున్నారు. పోన్లే, అక్కని ఎవరైనా ఏమన్నా అన్నారేమోనని భయపడ్డాను. అందుకనే ఇంత డల్గా కూర్చున్నావు. ఆవిడ ఇంటికి మహారాణి, ఎవరేం మాట్లాడినా ఆ ఇంట్లో వాళ్ళందరికీ ఆవిడ లేదా రోజు గడవదు. అక్క వెళ్ళిపోతే నాకే బెంగగా ఉందిరా, సొంత తోబుట్టువు దూరమైనట్టుగా అనిపిస్తోంది. అదేంటమ్మా, ఎవరైనా ఎప్పటికైనా వాళ్ళుండాల్సిన చోటుకి వెళ్ళాలి కదా. అది నిజమేరా. తనకి భర్త పిల్లలు ఉన్నారు కదా, కోడలు కూడా ఉంది, వాళ్ళందరినీ వదిలేసి మనతో ఎలా ఉంటుంది? కాకపోతే 4 రోజులు మనతో ఉండటం వల్ల బాగా అలవాటైపోయిందిరా. అమ్మా, అది ఆవిడ గొప్పతనం. ఆవిడ ఎక్కడున్నా అక్కడ మనుషుల్ని తనవాళ్ళుగా చేసుకుంటుంది. ఎంతటి దుర్మార్గులైనా సరే ఆవిడ మంచి ముందు తల ఉంచాల్సిందే. ఆవిడ గురించి బెంగపడకమ్మా. నిజమేరా, అంత గొప్ప ఆవిడ కొంతకాలం మనతో ఉంది, అది చాలు. అక్క ఎప్పుడు మనతోనే ఉండాలి అనుకోవడం దురాసే. కానీ అంత మంచి ఆవిడికి కూడా ఇంట్లో వాళ్ళ వల్ల అన్ని కష్టాలేంట్రా? అదే విధి విచిత్రమమ్మా, దేవుడు అందరికీ అన్ని ఇవ్వడు. నీకు డబ్బు ఇవ్వలేదు కదా, అలాగే ఆమెకి మనశ్శాంతి ఇవ్వలేదు. కనీసం ఎంగేజ్మెంట్ వరకున్నా బాగుండేది. అమ్మా, ఎంగేజ్మెంట్కి ఆవిడ ఎలా వస్తుంది? నువ్వేం కంగారు పడకు, నాకు ఆకలిస్తుంది, నువ్వు భోజనం వడ్డించు. నాలుగు రోజులు ఉండి వెళ్ళిపోతేనే నువ్విలా అయిపోయావే, అసలు నిజం తెలిస్తే ఏమైపోతావో ఏంటో. ఓకేరా, నేను వచ్చి కలుస్తానులే. రే, నేను తర్వాత కాల్ చేస్తానరా. అమ్మా, డాక్యుమెంట్స్ దొరికాయా? దొరికాయి శ్రీ, లాకర్లోనే ఉన్నాయి. మీ నాన్నగారు సరిగ్గా వెతకలేదు. నేను అప్పుడే అనుకున్నాను, నువ్వు లేకపోతే సరైన డ్రెస్ కూడా తీసి వేసుకోలేరు. ఆ ఫైల్స్, డాక్యుమెంట్స్ ఆయన ఎక్కడ వెతకగలరు? శ్రీ, నాకు విషయం చెప్పు. మళ్ళీ వేదా నువ్వు గొడవ పడ్డారా? లేదమ్మా. తను చాలా డల్గా ఉందిరా, నిన్న నాతో ఫోన్లో మాట్లాడినప్పుడు కూడా సంతోషంగా ఉంది. మీ ఇద్దరి మధ్య ఏ ప్రాబ్లమూ లేదని చెప్పింది. ఇక నుండి హ్యాపీగా ఉంటాను అంది. మీరిద్దరూ కలిసిపోయారని నేనెంతో ఆనందపడ్డాను. కానీ ఇక్కడికొచ్చి చూస్తే పరిస్థితి వేరుగా ఉంది. తను అలా ఎందుకుందో నాకు అర్థం కావట్లేదమ్మా. ఉన్నట్టుండి మూడీగా మారిపోయింది. రీజన్ ఏంటో నాకు తెలీదు. నిజం చెప్పు శ్రీ, నువ్వు మళ్ళీ వేదనేమైనా అన్నావా? లేదమ్మా, నిజానికి నేను తన కోసం 2 మెట్లు దిగాను. తనకి జరిగిన పొరపాట్లకి సారీ చెప్పాను. అయినా సడన్గా తను మూడిగా అయిపోయింది.
నేను పలకరించినా మాట్లాడడం లేదు. సరే, అసలు ఏం జరిగిందో నేను కనుక్కుంటాను. నువ్వు బాధపడకు. వేద ఏ కారణం లేకుండా గొడవ పెట్టుకునే అమ్మాయి కాదు. నాకు తెలుసమ్మా, కానీ తను సడన్గా ఇలా ఎందుకైపోయిందో తెలియడం లేదు. రాజేశ్వరి గారు వచ్చారన్నావు కదా, వేద గురించి ఆవిడతో ఏమైనా మాట్లాడావా? జరిగిన వాటన్నిటికీ ఆవిడికి సారీ చెప్పాను. వేదని బాగా చూసుకుంటానని కూడా చెప్పాను. అయినా ఆవిడొచ్చింది డాడీతో బిజినెస్ మాట్లాడడానికి. అప్పుడు వ్యాపారంలో భాగస్వామ్యం వద్దని, తెగతెంపులు చేసుకుంటానని చెప్పి వెళ్ళిపోయారు కదా, ఇప్పుడు మళ్ళీ ఎందుకు కలుస్తానంటుంది? అవునమ్మా, అప్పుడు మేమిద్దరం గొడవలు పడుతున్నామని వద్దనుకున్నారు, ఇప్పుడు మేము కలిసామని వేద చెప్పిందంట. అందుకే డాడీతో కలిసి గ్రానైట్ బిజినెస్ చేస్తానంటున్నారు. వేదని డాక్యుమెంట్స్ గురించి కూడా అడిగారంట. మరి వేద ఎందుకని మారిపోయింది? నాకు వాళ్ళమ్మగారికి కూడా హ్యాపీగానే ఉన్నాను అని చెప్పిన అమ్మాయి మళ్ళీ మూడీగా ఎందుకయింది? ఏమోనమ్మా, నాకు అర్థం కావడం లేదు. అసలు విషయమేంటో నేను అడుగుతానులే. నేను నీకో విషయం చెప్పాలి. ఏంటమ్మా అది? మీ నాన్నగారు పొలం అమ్ముతానంటున్నారా, అది నాకిష్టం లేదు. నువ్వే ఎలాగైనా ఆయనకి నచ్చజెప్పాలి. అది నీ పొలం అమ్మా, నీకిష్టం ఉంటే అమ్ముతాం, లేదంటే లేదు. అయినా ఇప్పుడు పొలాలు అమ్ముకొని బిజినెస్ చేయాల్సిన అవసరం మనకు లేదు కదా. అది కాదు శ్రీ, ఈ విషయం ఆయనకి చెప్తే ఏమంటారోనని భయంగా ఉంది. సడన్గా ల్యాండ్ రేట్ పెరిగిందంట, అందుకే డాడ్ ఆ డాక్యుమెంట్స్ గురించి అడిగారు. నాకు అదే చెప్పారు, లేకపోతే ఆ పొలం ఎప్పుడూ పనికిరాదని తిట్టేవారు కదా. ఇప్పుడు హఠాత్తుగా ఆయనకి దానిమీద ప్రేమెందుకు పుట్టుకొచ్చింది? డాడ్ బిజినెస్ మ్యాన్ కదమ్మా, రేట్ ఎక్కువ వస్తుందని అమ్ముదాం అనుకుని ఉంటారు. అయినా ఆ పొలం అమ్మడానికి నీకు అభ్యంతరం ఏంటి? అది నా పుట్టింటి వాళ్ళిచ్చిన పొలం శ్రీ, నేను దాన్ని వారసత్వంగా మీ పిల్లలకివ్వాలి గాని అమ్మకూడదు. సరేనమ్మా, డాడ్తో నేను మాట్లాడతాను, బిజినెస్ కన్నా నాకు నువ్వే ముఖ్యం. అయ్యో రమా, మాటల్లో పడి అడగడమే మర్చిపోయాను, కాఫీ తాగుతావా? ఇవ్వమ్మా, నీ చేతి కాఫీ తాగి చాలా రోజులైంది. ఇప్పుడే తెస్తాను. పార్వతి, ఎంగేజ్మెంట్కి అన్ని ఏర్పాట్లు చేసేసాను, మంచి ఫంక్షన్ హాల్ కూడా మాట్లాడాను, క్యాటరింగ్కి చాలా పెద్ద హోటల్కి ఇచ్చాను. వాళ్ళు వచ్చిన గెస్టులందరినీ చాలా చక్కగా రిసీవ్ చేసుకుంటారు, చాలా రకాల ఫుడ్ ఐటమ్స్ ఏర్పాటు చేస్తారు, సంగీత్ కూడా పెట్టించాను. అబ్బాయి ఎంగేజ్మెంట్ చాలా రిచ్గా జరగాలి, సరేనా? వద్దండి, ఇవన్నీ అబ్బాయికి ఇష్టం ఉండదు. వాడికి ఇష్టం లేకపోతే ఏంటి? వాడు నీ ఒక్కగాని ఒక కొడుకు, వాడు ఎంగేజ్మెంటు పెళ్ళి రిచ్గా జరగడం నీకు ఇష్టమే కదా. పార్వతి, ఇది మన అబ్బాయి ఎంగేజ్మెంట్, లోకానికి వాడు నా కొడుకు అని చెప్పుకోలేకపోవచ్చు, కానీ నా మనసుకి తెలుసు వాడు నా కొడుకే అని. అక్కడ పిల్లల ముచ్చట్లు ఎంత ఘనంగా తీరుస్తానో ఈ పిల్లలకు కూడా అలాగే తీరుస్తాను. ఇదంతా నీ సంతోషం కోసం చేస్తున్నాను, హ్యాపీగా లేదా? అదేంటండి అలా అంటారు? కొడుకు పెళ్ళి ఘనంగా జరిగితే ఏ తల్లికైనా సంతోషమే కదా. కాకపోతే అబ్బాయికి మీ మీద ఇంకా కోపంగా ఉంది. అది సహజమే కదా పార్వతి, ఇంతకాలం వాళ్ళకి దూరంగా ఉన్నాను, ఆ బాధ వాళ్ళ మనసులో ఉంటుంది కదా. మెల్లగా వాడికే ఈ తండ్రి మనసు అర్థమవుతుంది. వాడి చదువు విషయంలో నేను ఏ రకంగానూ సాయం చేయలేకపోయాను, కానీ వాడు లైఫ్లో సెటిల్ అవ్వడానికి కావలసిన ఏ సాయం అయినా సరే నేను చేస్తాను. మీరెంత మంచివారండి, మిమ్మల్ని మన బిడ్డ మా అన్నయ్య అపార్థం చేసుకుంటున్నారు. నేను మరో పెళ్లి చేసుకున్నందుకు వాళ్ళ కోపం ఉండడం సహజం. ఆ రోజు పెద్దల మాటకి తలంచానే కానీ నేను మనసు లేనివాణ్ణి కాదు. నిన్ను దూరం చేసుకోవాలని ఏ రోజు అనుకోలేదు, నువ్వే నా నుంచి దూరంగా వెళ్ళిపోయావు. ఇంతకాలానికి
మళ్లీ నా భార్య బిడ్డల మంచి చెళ్లు చూసుకునే అవకాశం నాకు దొరికింది. నా ముచ్చట నన్ను తీర్చుకొని. సరేనండి, మీ ఇష్టం. సాత్విక్కి నేను నచ్చ చెప్తానులేండి. సరస్వతి విషయం అడగాలనుకున్నాను కదా. పార్వతి, అబ్బాయి డ్యూటీకని వెళ్ళిపోతాడు కదా, అప్పటి నుంచి నువ్వు ఒక్కదాని అయిపోతావు. నీకిక్కడ ఫ్రెండ్స్ కూడా లేనట్టున్నారు, ఇంట్లో ఏం బోరు కొట్టదా? మీకు చెప్పాను కదండి, నాకొక ఫ్రెండ్ పరిచయం అయింది అని. తను నన్ను చెల్లి అని పిలుస్తుంది, నేను తనని అక్క అని పిలుస్తాను. తనొచ్చి నిన్ను కలుస్తుందా? ఓ, ఎందుకు కలవడం లేదు? లోక్నాథ్, నువ్వు అర్జెంటుగా ఒకసారి రా. ఇప్పుడే వస్తాను, పద. త్వరగా రా. రే, నీకు గుడ్ న్యూస్ రా. ఆ ఊరు వెళ్ళాక తెలిసింది, సరస్వతి పొలంలో గ్రానైట్ గన్లు ఉన్నాయంట. ఎకరానికి 50 కోట్లు ఇచ్చైనా సరే కొనడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ విషయం నాకు తెలుసురా. రాజేశ్వరి గారు ఈ విషయం నాకు ముందే చెప్పారు. ఆవిడ కూడా అక్కడ కొంచెం పొలం ఉందండి. ఆ పొలం అమ్మవా? బంగారు గుడ్డు పెట్టే బాతుని ఎవడైనా కోసేస్తాడా? మైనింగ్ యాక్ట్ ప్రకారం నా పొలం, రాజేశ్వరి గారి పొలం కలిపి కంపెనీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయిస్తాను. ఆ తర్వాత గ్రానైట్ బిజినెస్ స్టార్ట్ చేస్తాం. ఇంకా లాభాలే లాభాలు, వద్దన్న కోట్లు వచ్చి పడతాయి. నువ్వు అదృష్టవంతుడురా, 10లో వ్యాపారం స్టార్ట్ చేయడానికి పార్వతి ఆస్తి కలిసి వచ్చింది, ఇప్పుడు ఆ ఆస్తి పెరగడానికి సరస్వతి ఆస్తి కలిసి వస్తుంది. సమర్థవంతుడికి అన్నీ అనుకున్నట్టే జరుగుతాయిరా. చిన్నప్పటి నుంచి నాకు ఒకటే కోరిక, జీవితంలో పైకి రావాలని. మన సంకల్పం స్ట్రాంగ్గా ఉంటే కాలం ఏదో రూపంలో కలిసి వస్తూనే ఉంటుంది. నాకు భార్యల రూపంలో కలిసి వచ్చింది అంతే. కరెక్టేరా, ఆ పొలం ఎందుకు పనికిరాదనుకున్నావు? సరస్వతిని కూడా నువ్వు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నావు. ఇప్పుడు ఆవిడ వల్లే నీకు బోలెడంత ఆస్తి వస్తుంది. రై, మన చేతల్లో దమ్ముంటే కోరుకున్నవన్నీ వాటంతటవే మన చేతుల్లో వచ్చి పడతాయి. కరెక్టేరా, ఒక మామూలు స్థాయి నుంచి కోటీశ్వరుడి స్థాయికి ఎదిగావు. నిన్ను నువ్వు నమ్ముకోవడం వల్లే ఇది సాధ్యమైంది. ఆ పొలం ఎందుకు పనికిరాదని దాని గురించి ఎప్పుడు ఆలోచించలేదు. కనీసం ఆ ఊరు కూడా వెళ్ళి చూడలేదు. నా దృష్టిలో అదొక వేస్ట్ ల్యాండ్. ఎప్పుడో దాన్ని అమ్మమని ఎవరో తక్కువ రేటుకి అడిగారు. అప్పుడు స్త్రీధనం మనం అమ్మడం ఎందుకులే అని వదిలేశాను. అదే ఇప్పుడు నాకు కలిసి వస్తుంది. చూసారా, నీ ఈగో కూడా నీకు కలిసి వస్తుంది, దాన్నే లక్ అంటారు. అరే, దీన్ని మళ్ళీ మళ్ళీ లక్ అనకరా. నా ఆలోచన బట్టే ఇదంతా జరుగుతుంది. సరేరా, ఈ విషయం సరస్వతికి చెప్పావా? ఆ పొలాన్ని ముందు తను నీ పేరు మీద రిజిస్టర్ చేయాలి. చెప్పటమా? తనకెప్పుడైనా ఏ విషయమైనా చెప్పినా ఇలా చెయ్యంటే చేస్తుంది అంతే. నిజమేరా, నువ్వేం చెప్పినా వినే ఉత్తమ ఇల్లాలు నీకు భార్యగా దొరికింది, అది నీ అదృష్టం. అదృష్టం కాదురా, అది నా సమర్థత. ముందు నుంచి తన్ని కంట్రోల్లో ఉంచాను. తనకి నేను చెప్పిందే వేదం, నేను గీసిందే లక్ష్మణ రేఖ. ముందు పార్వతిని పంపించే, తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం. అది కరెక్టే, ఇప్పుడే వస్తానన్నా. పార్వతి, నాకు ఆఫీస్ వర్క్ ఉంది, ఇప్పుడు బయలుదేరాలి. ఎంగేజ్మెంట్ ఏర్పాట్లన్నీ నేను చూసుకుంటాను. అది కాదండి, మీరింత గ్రాండ్గా అన్నీ చేస్తే వాడు ఒప్పుకోడు. వాడే కాదు, మా అన్నయ్య కూడా ఒప్పుకోడు. అసలు ఎంగేజ్మెంటే వద్దంటారేమోనండి. పార్వతి, నువ్వు మళ్ళీ మొదటికి రాకు. వాడు చిన్నప్పటి నుంచి పేదరికంలో పెరిగాడు కాబట్టి వాడికి డబ్బు విలువ తెలీదు, దానివల్ల వచ్చే సుఖం విలువ కూడా తెలీదు. ఒకసారి లగ్జరీగా బతకడం అలవాటైతే వాడే అన్నీ ఒప్పుకుంటాడు. లేదండి, డబ్బుకి విలువిచ్చే మనిషిగా నేను వాణ్ణి పెంచలేదు. డబ్బంటే నీకు నీ బిడ్డకి గౌరవం లేకపోవచ్చు, కానీ నా బిడ్డ ఎప్పటికీ పేదవాడిగా ఉండడం నేను సహించలేను. వాళ్ళలో సమర్థత ఉంది, తెలివితేటలున్నాయి, ఏ పరిస్థితినైనా ఎదిరించే గుండెధైర్యం ఉంది. లేనిదల్లా పెట్టుబడి మాత్రమే. అది నేనిచ్చాననుకో, వాడు నాకన్నా గొప్పగా ఎదుగుతాడు.
సరే, ప్రస్తుతానికి పంచే అబ్బాయికి ఈ విషయం ఏం చెప్పకు, చెప్తే వద్దంటాడు. ఒకేసారి సర్ప్రైజ్ చేద్దాం. సరేనండి, వాడికేం చెప్పను. వాడి భవిష్యత్తు గురించి మీరు ఇంతగా ఆలోచిస్తున్నప్పుడు నేను అడ్డుపడను. మీకు ఆఫీస్ వర్క్ ఉందన్నారు కదా, ఇక నేను బయలుదేరుతాను. అసలు ఏం జరిగింది? ఏం జరిగిందో నీకు తెలీదా? అమ్మాయి కుట్లా నటిస్తే నమ్మేస్తావు అనుకున్నావా? నిజంగా నాకేం తెలీదు అంకుల్. ఆ డాక్యుమెంట్స్ తీయటం ఇంట్లో ఎవ్వరూ చూడలేదు. ఇది ఇంకెవరో చేశారు. ఎవరు చేసుంటారు? డబ్బుల కోసం నువ్వే చేసుంటావు. కిడ్నాప్ డ్రామా మీరే ఆడుండకూడదా? నాకు ఇవ్వాల్సిన డబ్బులు ఎగ్గొట్టడానికి మీరే ఇలా చేసుంటారు. రిషి! డాడీ, వీడు నా ఫ్రెండ్. నీ ఫ్రెండ్ కాబట్టే ఇప్పటి వరకు ప్రాణంతో ఉన్నాడు. ఇదే పని ఇంకెవరైనా చేసి ఉంటే శవం కూడా కనపడకుండా మాయం చేసేవాణ్ణి. ఒరే రిషి, ఎవరో వచ్చి నన్ను కిడ్నాప్ చేశారా? డాడీకి కాల్ చేసి ఆ డాక్యుమెంట్స్ ఇస్తేనే నన్ను వదిలి పెడతానన్నారు. డాడీ ఆ డాక్యుమెంట్స్ ఇచ్చి నన్ను విడిపించారా? ఇప్పుడు చెప్పు, ఆ డాక్యుమెంట్స్ నువ్వే తెచ్చి మాకిచ్చావు అంటే ఆ విషయం మన ముగ్గురికి తప్ప నాలుగో మనిషికి తెలీదు. మేమెవరికి చెప్పలేదు. మరి ఇంకెవరు చెప్పుంటారు? నేను కూడా ఎవరికి చెప్పలేదు అంకుల్. డాక్యుమెంట్స్ పోయినట్టు మాత్రం ఇంట్లో అందరికీ తెలుసు. మరి డాక్యుమెంట్స్ ఇప్పుడు ఎక్కడున్నాయి? అమ్మో, ఇంట్లోనే ఉన్నాయని చెప్తే వీళ్ళు ఖచ్చితంగా అది నా పనే అనుకుంటారు. కాబట్టి తెలీదని చెప్తాం. నాకు తెలీదు అంకుల్, అవి నేను మీకే ఇచ్చాను. సరే, అవి ఎవరు పట్టుకెళ్లారో నాకు అనవసరం. పని జరగలేదు కాబట్టి నేనిచ్చిన డబ్బులు నాకు రిటర్న్ చేయి. రిటర్న్ ఇవ్వటం ఏంట్రా? మీ ఫాదర్ ఏంది ఇలా మాట్లాడుతున్నారు? ఆయన కరెక్ట్గానే చెప్పారా, మా డబ్బులైనా రిటర్న్ చేయి, లేదా ఆ డాక్యుమెంట్స్ వాటితో పాటు మీ అమ్మగారి వేలుముద్ర వేయించుకుని మేమిచ్చిన పేపర్స్ కూడా పట్టుకురారా. షూర్, నేను చూసుకుంటా. డాడ్ బాయ్. పిలిచారంట? అవునరా. రేపు మీ అమ్మని ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పు. అస్తమాను గుళ్ళు గోపురాలంటూ తిరుగుతూ ఉంటుంది. ఏ డాడ్? రేపు ఆ పొలం రిజిస్టర్ చేయించాలరా. మైనింగ్ యాక్ట్ ప్రకారం ఆ స్థలం కంపెనీ పేరు మీద రిజిస్టర్ అయిన తర్వాతే వర్క్ స్టార్ట్ చేయాలి. డాడ్, ఆ పొలం బిజినెస్ కోసం ఇవ్వడం అమ్మకి ఇష్టం లేదు. What nonsense you are talking. Saraswati! Saraswati! ఏమైందండి? అదే నేను అడుగుతున్నాను. ఏం జరుగుతుంది ఇంట్లో? ఒకప్పుడు కుటుంబం అంటే లోక్నాథ్ కుటుంబంలో ఉండాలని అందరూ అనుకునేవారు. ఇప్పుడు ఆ పేరుకి మచ్చొచ్చేలా ఉంది. అది కాదండి, అసలు ఏం జరిగింది? ఇంకా ఏం జరగాలి? ఏ కూర వండాలో కూడా నన్ను అడిగి నిర్ణయం తీసుకునే నా భార్య నేను ప్రాపర్టీ ఇవ్వమంటే ఇవ్వనంటుందంట. అది నా సుపుత్రుడు చెప్తున్నాడు. వాడితో ఆ మాట చెప్పమని నేనే చెప్పాను. ఓ, నేను నా వాళ్ళు అనుకునే స్థాయి నుంచి నా పొలం నా ఆస్తి అనుకునే అంత రేంజ్కి ఎదిగిపోయావా సరస్వతి? డాడ్, మీరు ఆ పొలంలో డబ్బును చూస్తున్నారు. అమ్మ ఆ పొలంలో తన పుట్టింటి వాళ్ళ ప్రేమను చూస్తుంది. అది వాళ్ళు అమ్మకి ప్రేమతో ఇచ్చారు. తను అదే ప్రేమతో దాన్ని తన తర్వాత తరానికి ఇవ్వాలి అనుకుంటుంది. మనీ కంటే సెంటిమెంట్ గొప్పది. నో, ఈ ప్రపంచంలో అన్నిటికంటే గొప్పది డబ్బే. సెంటిమెంట్ అని దాచుకోవడానికి అది వాచ్య ఉంగరం కాదు, పొలం. పైగా ఇప్పుడు దాని విలువ కోట్లు.
అయినా మీ అమ్మని గడప దాటినవడమే నేను చేసిన పొరపాటు. గడప దాటిన తర్వాత చదువు అంది, ఇప్పుడు నా ఆస్తి అంటుంది, రేపొద్దున నా వ్యాపారాలు అంటుంది. ఇంకా వినే ఓపిక నాకు లేదురా. ఆ పొలం ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసి తీరాలి. ఎందుకండి అంత మొండిపట్టుదల? దేవుడు మనకి కావలసినంత ఆస్తిపాస్తులు ఇచ్చాడు, ఇంకా ఆ పొలంతో వ్యాపారం చేయడం ఎందుకు? చూడు, నిన్నెప్పుడు నా బిజినెస్ విషయాల్లో సలహా అడగలేదు. అది ఎంత మంచిదో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. నిజంగా సలహా అడుగుంటే ఇలాంటి చచ్చు సలహాలిచ్చి నన్ను సర్వనాశనం చేసేదాన్ని. అప్పుడు నేను ఈ స్థాయిలో ఉండేవాడే కాదు. డాడ్, ఒక చిన్న విషయానికి ఇంత డిస్కషన్ ఎందుకు? అమ్మ ఇష్టం లేదు అంటుంది కదా, వదిలేయండి. శ్రీ, మీ అమ్మకి చాలా విషయాలు తెలీదు. తనొక పాతకాల మనిషి, సెంటిమెంట్ అని అదని ఇదని వద్దంటుంది. నువ్వు చదువుకున్నావు కదరా, లోకజ్ఞానం ఉంది కదా, నీ బుద్ధి ఏమైంది? అమ్మకి లోకజ్ఞానం లేకపోవచ్చు, తనకి బిజినెస్ వ్యవహారాలు తెలియకపోవచ్చు, కానీ ఏం చేస్తే ఈ కుటుంబానికి మంచి జరుగుతుందో తనకి బాగా తెలుసు. ఏం చేస్తే మనందరం బాగుంటామో ఇంకా బాగా తెలుసు. చాలా చోట్ల తన సెంటిమెంటే మనల్ని రక్షించింది. చూడు, రక్షించింది ఆవిడ సెంటిమెంట్లు, పూజలు, పునస్కారాలు కాదు, డబ్బు. అది నేను నా తెలివితేటలతో సంపాదించాను. ఈ లోకంలో 99% సమస్యలు డబ్బుతోనే తీరిపోతాయిరా, అది లేనప్పుడే అన్ని సమస్యలు వస్తాయి. డాడ్, నేను మిమ్మల్ని ఎప్పుడూ ఎదిరించలేదు, ఇప్పుడు కూడా నాకు ఆ ఉద్దేశం లేదు. కానీ ఒక్కటి మాత్రం చెప్తాను, నాకు సంబంధించినంత వరకు మనం ఇలా ఉండడానికి కారణం మీ తెలివితేటలు మాత్రమే కాదు, అమ్మ చేసే పూజలు కూడా. అవతల వాళ్ళకి మాటిచ్చాను, ఇప్పుడు వాళ్ళకి ఏం సమాధానం చెప్పమంటావు? మా ఆవిడ ఒప్పుకోవట్లేదు, అందుకే నేనేం చేయలేకపోతున్నానని చేతులు కట్టుకుని ఉంచమంటావా? అలా చెప్పడం ఎందుకండి, మీకే ఇష్టం లేదని చెప్పండి. ఉచిత సలహాలు ఇస్తావు గానీ నా మాట మాత్రం వినవా? నేను మీకోసం ప్రాణమైనా ఇస్తాను, కానీ ఆ పొలం మాత్రం ఇవ్వను. ఈటీవీ వినాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ వినాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.